ఓకే, క్లాస్ రికార్డింగ్ కూడా స్టార్ట్ చేశాను. ఈ రోజు క్లాస్లో మనము జాయింట్స్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దాం. సో సార్, ఫస్ట్ ఫాంట్ క్వశ్చన్ సైజ్ కొద్దిగా ఏమంటున్నారు, పెంచమనండి సార్. 150 ఏమో సార్ ప్రజెంట్. సో ఫస్ట్ క్వశ్చన్ మనకేముంది, లిస్ట్ ఈ నేమ్, జాబ్, యాన్యువల్ సాలరీ, డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ నేమ్, హూ ఎర్న్స్ 30,000 పర్ ఇయర్ అండ్ హూ ఆర్ నాట్ క్లర్క్స్. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఎన్ని టేబుల్స్ జాయిన్ చేయాలో అది చెప్పండి. మనకి ఇక్కడ టోటల్ ఎన్ని టేబుల్స్ జాయిన్ చేయాలి మనం? 2 టేబుల్స్. ఎస్, 2 టేబుల్స్. ఆ టేబుల్స్ ఏవేవి? ఎంప్లాయీ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఆ ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్ ని జాయిన్ చేయండి. ఫస్ట్ జాయిన్ చేయండి. నెక్స్ట్ వాళ్ళు చెప్పిన ఆ యొక్క క్వరీని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సాల్వ్ చేయండి. ఆల్రెడీ ఎవరైనా చెప్పచ్చు ఎలా జాయిన్ చేయండి. సో జాయిన్ అన్నది నెక్స్ట్ లైన్ లో రైస్ ప్లేజ్. ఫ్రమ్ దిస్ ఎండ్ ఈక్వల్ టు, ఈక్వల్ టు. సో టోటల్ మనకి ఇప్పుడు ఫస్ట్ రైట్ సైడ్ ఉన్న టేబుల్ వాల్యూస్ ఏవి వచ్చాయి? ఏ టేబుల్ వాల్యూస్ వచ్చాయి మనకు రైట్ సైడ్? డిపార్ట్మెంట్. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఏ వాల్యూస్ వచ్చాయి? ఎంప్లాయీ. ఇప్పుడు ఆ క్వశ్చన్ చదవండి. ఆ క్వశ్చన్ లో మనకు ఇచ్చిన వాల్యూస్ ఏమి ఉన్నాయి, అంటే ఏ కాలమ్ వాల్యూస్ డిస్ప్లే చేయాలి? సో సుప్రజ, నువ్వు నీ యొక్క మైక్ మ్యూట్ అయిపోయింది, నువ్వు అన్మ్యూట్ చేసుకో. అండ్ అందులో మనము ఏ కాలమ్స్ అయితే ఇవ్వాలో ఆ కాలమ్ నేమ్స్ ఇప్పుడు స్టార్ రిమూవ్ చేసి స్టార్ థీసెస్ ఆ నేమ్స్ ఇచ్చాను సార్. ఎస్, స్టార్ థీసెస్ కాలమ్ నేమ్స్. సో ఫస్ట్ కాలమ్ నేమ్ ఏమి ఇవ్వాలి మనం? నెక్స్ట్ జాబ్. ఆఫ్టర్ దట్ యాన్యువల్ సాలరీ అనే కాలం మనకు లేదు సుప్రజ. మనకు యాన్యువల్ సాలరీ అనే కాలం లేదు, జస్ట్ సాలరీ. అది మంత్లీ సాలరీ మాత్రం. దాన్ని మనము యాన్యువల్ సాలరీలోకి ఎలా కన్వర్ట్ చేయగలం? ఎనీవన్? సాలరీ ఇంటూ 12. ఇక్కడ ఇంటూ అంటే మనం ఏ సింబల్ యూజ్ చేయాలి? మల్టిప్లికేషన్ సింబల్. ఎస్, సుప్రజ నువ్వు సాల్ స్టార్ 12 ఇవ్వు, అప్పుడు మనకు యాన్యువల్ సాలరీ అనేది వస్తుంది. సో అలియాస్ నేమ్ ఇవ్వు సింగిల్ కోర్స్ లో. అలియాస్ నేమ్ ఇవ్వు సాలరీ సార్. నెక్స్ట్ మనకి ఏం అడిగారు? రైట్ డౌన్ డిపార్ట్మెంట్ నెంబర్. యాన్యువల్ సాలరీ లేదా ప్యాకెట్ ఇవ్వాలి సార్. యాన్యువల్ సాలరీకి బ్రాకెట్ ఇవ్వాలి సార్, స్పేషల్ కదా సార్. అక్కడ స్పేస్ ఇవ్వకపోయినా కానీ మనకు ఏం ప్రాబ్లం లేదు.
అండ్ మనకు అక్కడ డిపార్ట్మెంట్ నెంబర్, సో డిపార్ట్మెంట్ నెంబర్ దగ్గర సమ్ ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఎందుకు వస్తుంది? ఎనీవన్ ఆ ఎర్రర్ అనేది ఎందుకు వస్తుందో ఎవరైనా చెప్పగలరా? డిపార్ట్మెంట్ నెంబర్ అనేది రెండు టేబుల్స్ లో కామన్ గా ఉంది కాబట్టి, రెండు టేబుల్స్ లో డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇలియాస్ ఇవ్వాలి సార్, ఇలియాస్ ఇచ్చుకో. మనం ఏ టేబుల్ నుంచి డిపార్ట్మెంట్ నెంబర్ ని తీసుకోవాలి, ఆ టేబుల్ నేమ్ ని స్పెసిఫై చేసుకోవాలి. E.department number. So, అంటే ఎంప్లాయీ టేబుల్ లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ కాలమ్ ని మనం తీసుకుంటాం. సో దాని అర్థం ఏంటి? ఎంప్లాయీ టేబుల్ లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ ని మనం ఇప్పుడు యాక్సెస్ చేసుకుంటాం. నెక్స్ట్ మనకు డిపార్ట్మెంట్ నేమ్. డౌట్ సార్ చెప్పు, ఈ డాట్ అనేది ఎప్పుడు వాడాలి సార్? మామూలుగా ఈ డాట్ అన్నది, ఈ అన్నది ఎంప్లాయీ టేబుల్ యొక్క అలియాస్, రైట్ సార్? మనం ఎంప్లాయీ టేబుల్స్ లో నుంచి తీసుకుంటున్న కాలమ్స్ ని మనం ఈ డాట్ కాలమ్ నేమ్ అనేది ఇస్తాం. ఈ డాట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే పర్టికులర్ టేబుల్ నుంచి మనము పర్టికులర్ కాలమ్ ని తీసుకునేటప్పుడు ఈ డాట్ ఆర్ఎల్స్ టేబుల్ అలియాస్ నేమ్ డాట్ కాలమ్ నేమ్ ఇస్తాం. ఓకే సార్. సో మనకి ఇప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ అనే కాలమ్ నేమ్ రెండు టేబుల్లో ఉన్నాయి, జాయిన్ చేసిన రెండు టేబుల్స్లో ఉంది. సో ఒకటి ఎంప్లాయ్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ కాలం ఉంది, డిపార్ట్మెంట్ టేబుల్లో కానీ డిపార్ట్మెంట్ నెంబర్ కాలం. సో ఇది సిస్టమ్ కాబట్టి, ఒక మిషన్ కాబట్టి ఈ మిషన్కి రెండు జాయిన్ చేసావు అండ్ ఆ రెండు జాయిన్ చేసిన టేబుల్స్లో డిపార్ట్మెంట్ నెంబర్ అన్నది సేమ్గా ఉంది. కాలం నేమ్స్ అనేటివి రెండు ఉన్నాయి, రెండు టేబుల్స్లో ఉన్నాయి డిపార్ట్మెంట్ నెంబర్. నేను ఏ డిపార్ట్మెంట్, ఏ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ తీసుకోవాలి అని ఈ సిస్టమ్కి అర్థం కావట్లేదు, మిషన్కి. సో మిషన్ కాబట్టి దానికి మనం స్పెసిఫై చేయాలి. ఈ పని చెయ్యి అంటే నాకు చేస్తుంది. సో మనం ఏం చేస్తాం, ఖాళీగా ఉంటే మొబైల్స్లో రీల్స్ ఇవన్నీ చూస్తుంటాం. బట్ దానికి ఎలాంటి మిషన్ కాబట్టి ఇది సమ్ పర్టికులర్ వర్క్ ఇవ్వకపోతే అది కామ్గా ఉంటుంది, అంతేగాని పక్కన పక్కకు వెళ్ళి వేరొక పని చేయదు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఏ మిషన్. సో ఈ మిషన్కి మనం ఇప్పుడు స్పెసిఫై చేయాలి, రెండు కాలమ్స్ ఉన్నాయి విత్ సేమ్ నేమ్, మనము ఏ టేబుల్లో ఉన్న కాలం వ్యాల్యూస్ తీసుకోవాలో స్పెసిఫై చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎంప్లాయ్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ని తీసుకోమని చెప్పాం ఈ ఎస్క్యూఎల్కి. ఈ ఎస్క్యూఎల్ క్వరీలో ఎంప్లాయ్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ వాల్యూస్ మాత్రం తీసుకోమన్నాం. సో ఇట్ ఈస్ బెటర్ ఫర్ డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్స్ తీసుకోవడం బెటర్ చాయిస్, ఎందుకంటే ఎంప్లాయీ టేబుల్లో మనకు సమ్ డిపార్ట్మెంట్స్ అన్నట్టువి ఉండవు. సో మనము డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్స్ ని తీసుకోవాలి. అక్కడ ఈ డాట్ రిమూవ్ చేసి డి డాట్ పెట్టి. ఇప్పుడు మీ దగ్గర ఉన్నది చాలా స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా, బట్ మీరు సమ్టైమ్స్ కొన్ని క్రోర్స్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. అందులో మీరు వన్స్ ఒక క్వరీని కనుక రన్ చేశారంటే టైం ఎన్ని అవర్స్ తీసుకుంటుందో కూడా చెప్పలేదు, సమ్టైమ్స్ అవర్స్ అయినా పడవచ్చు. సో అప్పుడు మీరు ఒక చిన్న మిస్టేక్ చేసి అన్ని అవర్స్ వెయిట్ చేసిన తర్వాత ఎర్రర్ వస్తే ఎలా ఉంటుందో చెప్పండి. సో వన్స్ మనము ఏదైనా ఒక క్వరీని రన్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా క్వరీని రాసి తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి, అప్పుడైతే మనకు టైం వేస్ట్ అనేది అవ్వదు. ఆల్ రైట్, ఇప్పుడు మనము రన్ చేయాలి.
ఇప్పుడు జస్ట్ రన్ చేయి. సో రన్ చేస్తే మనకు రా డేటా అనేది వచ్చింది. మనకు ఇంకా సమ్ ఫిల్టర్స్ అనేటివి ఇవ్వాలి. మనం ఆ క్వశ్చన్ చదవండి. డిపార్ట్మెంట్ నేమ్ తర్వాత ఏమనుంది, డిపార్ట్మెంట్ నేమ్ తర్వాత డి నేమ్ తర్వాత ఏముంది? హూ ఎర్న్ 30,000 పర్ ఇయర్ అండ్ హూ ఎర్న్ నాట్ క్లర్క్ హూ ఎర్న్ 30,000 పర్ ఇయర్ సౌండ్స్ 30,000 సంపాదించే వాళ్ళు ఉండాలి, వాళ్ళు క్లర్క్ అయ్యే. మనకి ఇక్కడ టోటల్ ఎన్ని కండిషన్ టోటల్ కండిషన్స్ ఎన్ని ఉన్నాయి? మనం టూ కండిషన్స్ త్రీ టూ ఎస్ టూ. సో వన్ ఈస్ 30,000 యాన్యువల్ శాలరీ అనేది ఉండాలి. నెక్స్ట్ జాబ్ క్లర్క్ ఉండకూడదు. క్లర్క్ ఉండకుండా రిమైనింగ్ జాబ్స్ ఉన్న వాళ్ళు మాత్రం కావాలి. సో మనం ఈ ఫిల్టర్స్ ని ఏ క్లాస్ యూస్ చేసుకొని చేయగలం? వేర్ యూస్ చేయస్. సో వేర్ క్లాస్, ఎస్ క్లాస్ అంటాం దాన్ని. నెక్స్ట్ లైన్ లో రైట్ సుప్రజ. సో ఎవరికైనా వాయిస్ ఆర్ ఎల్స్ వీడియో స్క్రీన్ అనేది కనిపించుకుంటూ ఉంటే వాళ్ళు ఎగ్జిట్ అయి మళ్ళీ రీజాయిన్ అవ్వండి. యాన్యువల్ శాలరీని యాన్యువల్ శాలరీ ఈక్వల్స్ టు ఏం అవ్వాలి మనకు? ఇప్పుడు యాన్యువల్ శాలరీ అన్నది స్పేస్ ఇచ్చావు మనకు సిఎస్ఎస్ లో, సారీ వీటిలో మనము స్పేస్ అనేది ఇవ్వకూడదు. వన్స్ డబుల్ కోట్స్ ఇవ్వాలి. బట్ మనకు నార్మల్గా మనం యూజ్ చేసేది ఎలా చేస్తాం? సో శాల్ స్టార్ట్ వాళ్ళు ఇచ్చి తర్వాత మనము వాల్యూ అనేది ఇస్తాం. సో గ్రేటర్ దన్నాలు వస్తాయి. బట్ సుప్రజ ఏం చేసింది, డైరెక్ట్ అలియాస్ నేమే ఇచ్చింది. సో ఇలా ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి ఇప్పుడు ట్రై చేద్దాం. ఎగ్జాక్ట్ గా నువ్వు యాన్యువల్ శాలరీ అలియాస్ నేమ్ ఎలా అయితే ఇచ్చావో అలానే ఇవ్వు, స్పేస్ ఇవ్వు. నెక్స్ట్ అండ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అలియాస్ నేమ్ ని యూజ్ చేసుకొని చేస్తాం. ఈ అలియాస్ నేమ్ యూస్ చేసుకొని మనము వాల్యూస్ ఇస్తే అది వర్క్ అవుతుందో లేదో ఇప్పుడు చూడండి. సో ఎవరైనా ట్రై చేస్తారు ఇలాగా? సో జాబ్ జాబ్ ఏం అబ్ ఉండకూడదు, నాట్ ఈక్వల్స్ అవ్వకూడదు. సో క్లర్క్ అన్నది ఏ డేటా టైప్? మోస్ట్ ఆఫ్ ది చాలా చిన్న మిస్టేక్. సో ఈ మిస్టేక్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ చేస్తూ ఉంటారు. దీన్ని ఎలా అవాయిడ్ చేయగలమంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తుంటే దాన్ని రిట్రీవ్ చేసుకోగలం. ఒక ఎర్రర్ సాల్వ్ చేయడాన్ని తెచ్చుకోగలం. ఇప్పుడు రన్ చేసి డైరెక్ట్ ఎగ్జిక్యూట్ మీద వచ్చేసి ప్రజలు సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకేమనొచ్చింది, ఇన్వాలిడ్ కాలమ్ నేమ్ యాన్యువల్ శాలరీ. సో అలియాస్ నేమ్స్ మనము కాలమ్ నేమ్స్ కింద ఇవ్వకూడదు. సో అలియాస్ నేమ్ రిమూవ్ చేసి అలియాస్ నేమ్ మనము దేనికి ఇచ్చాము అంటే ఏ కాలంకి అయితే ఇచ్చామో ఆ కాలం వాల్యూ ఇవ్వకూడదు. శాల్ స్టార్ వాళ్ళకి శాల్ స్టార్ వాళ్ళకి మనము అలియాస్ నేమ్ యాన్యువల్ శాలరీ ఇచ్చాము.
ఇప్పుడు నువ్వు రన్ చేయి, అవుట్పుట్ అనేది వస్తుంది. సో నో డేటా అంటే 30,000 పర్ ఇయర్ ఎర్న్ చేస్తూ క్లర్క్ కాని వాళ్ళు ఎవరు లేరు. సో ఇప్పుడు ఈక్వల్ టు క్లర్క్ ఇవ్వు సుప్రజ, అంటే క్లర్క్ లో ఎవరైనా 30,000 పర్ ఇయర్ ఎర్న్ చేసే వాళ్ళు ఎవరైనా? సో నథింగ్, నో బడి, ఎవరు లేరు. ఇప్పుడు 30,000 అబోవ్ ఎంత మంది ఉన్నారో చూడు. సో క్లర్క్ నాట్ క్లర్క్ నాట్ ఈక్వల్స్ టు క్లర్క్. అండ్ సాలరీ గ్రేటర్ దెన్ 30,000. సో గ్రేటర్ దెన్ 30,000 వచ్చే వాళ్ళు ఉన్నారు వితౌట్ క్లర్క్స్. క్లర్క్స్ కాని వాళ్ళు మనకు ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళు మేనేజర్స్, అనలిస్ట్, ప్రెసిడెంట్. ఈ మూడు జాబ్ జాబ్ ఉన్న వాళ్ళు మాత్రం, డెసిగ్నేషన్ ఉన్న వాళ్ళు అబౌవ్ 30,000 ఎర్న్ చేస్తున్నారు యాన్యువల్ సాలరీ. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఆ క్వశ్చన్లో ఎలా అయితే క్వరీని అడిగారో అలా ప్లేస్ చేసి ఈక్వల్స్ టు 30,000. క్వశ్చన్లో అడిగింది ఎర్న్స్ 30,000 కాబట్టి ఈక్వల్స్ టు 30,000. ఎర్న్స్ అబౌవ్ 30,000 అంటే మనము గ్రేటర్ దాన్ ఇవ్వాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? సుప్రజ, నేను ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ని పోస్ట్ చేశాను, ఆ క్వశ్చన్ ని కాపీ చేసుకో. ఫస్ట్కి వచ్చి కామెంట్ చేయి, ఫస్ట్ కామెంట్ చేసి తర్వాత ఎంటర్ క్లిక్ చేసుకుంటూ రా. ఎన్హెచ్ఎస్ ఇక్కడ మన క్వశ్చన్లో ఏమంటుంది అంటే గారు, లిస్ట్ అవుట్ ది ఆల్ ఎంప్లాయీస్ బై నేమ్స్ అండ్ ఎంప్లాయీ నెంబర్ అలాంగ్ విత్ దేర్ మేనేజర్స్ నేమ్ అండ్ ఎంప్లాయర్ నెంబర్. ఎంప్లాయీ నెంబర్ మీకు సెల్ఫ్ జాయిన్ చెప్పారా వెంకట్ సార్? చెప్పారా? ఓకే, ప్రాబ్లం ఏంటో ఇప్పుడు కంటిన్యూ అవ్వాలి. సో సెల్ఫ్ జాయిన్ మనం ఎలా చేస్తాం? మనకి ఇందులో ఎన్ని టేబుల్స్ ని జాయిన్ చేయాలో చెప్పండి. మనకు టోటల్ టేబుల్లో జాయిన్ ఈఎంపి టేబుల్ ని మనం ఈఎంపి టేబుల్ కి జాయిన్ చేయాలి. సో అలా చేస్తే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఆ సెల్ఫ్ జాయిన్ యొక్క క్వరీని ఎవరైనా చెప్తారా? సెల్ఫ్ జాయిన్ ఎలా చేస్తాం మనం? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. నెక్స్ట్ లైన్ లో ఈఎంపి ఈ టూ
గురించి ఇంకొకటి చెప్పండి. ఫస్ట్ టేబుల్ లో ఉన్న ఈ వన్ నాట్ ఈ ఖాళీ క్లాస్ తో ఫోన్ మెగన్నా మై అన్న లాప్టాప్ హై టేబుల్ లో ఉన్న వాల్యూస్ ఆ ఇదాదా. సో ఎంప్లాయ్ టేబుల్ లో ఈఎంపి నంబర్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ చేయండి అది కరెక్ట్ కాదు జాయిన్స్ లో ఆన్ అవుతారు ఎక్స్ప్లెయిన్ చేయను జాయిన్స్ లో ఆనా సెల్ఫ్ జాయిన్ అని రాయకూడదు మనకు సెల్ఫ్ జాయిన్ అనే కీవర్డ్ యూజ్ చేయకూడదు మనము సేమ్ టేబుల్ ని ఆ టేబుల్ తో జాయిన్ చేస్తూ ఉంటే దాన్ని సెల్ఫ్ జాయిన్ అంటారు మనకు సపరేట్ నేమ్ అనేది ఏం లేదు రన్ చే సో రన్ చేసి అవుట్పుట్ ఏమొస్తుందో చూపించు సో ఇప్పుడు చెప్పండి ఇందులో కరెక్ట్ ఎంత రాంగ్ ఎంత సో కరెక్ట్ వాల్యూస్ ఏవి రాంగ్ వాల్యూస్ ఏవి అలా కాదు నేను ఇప్పుడు అందరు హ్యాండ్స్ డౌన్ చేస్తాను ఈ క్వరీ కరెక్ట్ అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి అండ్ రాంగ్ అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి ఇద్దరు ఓన్లీ ఒక్కరే మాక్సిమం ఒక 6 మెంబర్స్ చెప్తారు రాంగ్ అని ఇది ఎందుకు రాంగ్ ఎవరైనా చెప్పగలరా ఎనీవన్ సో రాంగ్ అన్నారు గుడ్ అది ఆన్సర్ వచ్చేసి రాంగ్ ఈ క్వరీ అన్నది రాంగ్ బట్ అది ఎందుకు రాంగ్ సో అక్కడ చేసిన మిస్టేక్ ఏంటో చెప్పగలరా ఎనీవన్ మేనేజర్ నేమ్ ఇవ్వలే కదా సార్ అక్కడ ఉన్న క్వరీ క్వశ్చన్ ని ఒకసారి చదవండి list out all the employees by names so employee names anante manaku display cheyali and employee number so rendu columns unnai employee name and employee number emp number along with their manager's name and employee number ante manager's name undali with their manager's number employee ante manager avra సో మేనేజర్ నేమ్ ఉండాలి అండ్ ఆల్సో మేనేజర్ నెంబర్ కొని ఉండాలి ఈటూలో మన మేనేజర్ నెంబర్ ఈటూ ఈ1 లో సరే yes ఈ1 లో మేనేజర్ నెంబర్ ఇవ్వు ప్రజెంట్ ఎంజీఆర్ మేనేజర్ నేమ్ అంటే ఏమంటారు సార్ కాలం మేనేజర్ నెంబర్ ఎంజీఆర్ సో ఎంజీఆర్ లో మేనేజర్ కాలం అనేది ఉంటాయి సో మేనేజర్ నేమ్ సార్ మేనేజర్ నేమ్ వచ్చేసుకొని ఎంప్లాయ్ నేమ్ సో మేనేజర్స్ కొని ఒక ఎంప్లాయ్ రైట్ సుప్రజ నువ్వు అవుట్పుట్ అన్నది సమ్ ఎక్స్టెండ్ చేయి అన్ని రోజు కనబడాలి నాకు అన్ని రోజు కనబడాలి
టాప్ 150 ఉంది కదా, 150% దానికి స్ట్రైట్గా రా, దాన్ని డిక్రీజ్ చేయకు స్ట్రైట్గా. ఆ యొక్క లైన్ ఉంది కదా స్క్రోల్ బార్, స్క్రోల్ బార్కి ఎగ్జాక్ట్గా పెట్టు పాయింటర్, నీకు సమ్ ఎక్స్టెండ్ చేసుకునే ఆప్షన్ అనేది వస్తుంది. లైట్గా టాప్కి మూవ్ చేయి, లైట్గా టాప్కి మూవ్ చేయి కర్సర్ని స్క్రోల్ బార్ పక్కన. సో స్క్రోల్ బార్ పక్కకి రా లైట్గా ఎస్ ఎస్ అలా ఇందాక అలా వచ్చింది కదా. సో సేమ్ అదే పొజిషన్లో పెట్టు, ఎందుకు రా బాటమ్కి రా, ఇంకా రా, డబుల్ క్లిక్ చేసి టాప్ మూవ్ చేయి, మూవ్ చేయి, లీవ్ ఇట్ వదిలే. ఇక్కడ ఫస్ట్ ఎంప్లాయ్ టేబుల్ని అబ్జర్వ్ చేయండి. ఇందులో మనకు ఎంప్లాయ్ నెంబర్ 7369, ఎంప్లాయ్ నెంబర్ 7369, అతని నేమ్ ఏంటి మనకు, స్మిత్ స్మిత్ ఎంప్లాయ్ నెంబర్ 7369 వచ్చేసి స్మిత్ యొక్క నేమ్ నెంబర్, స్మిత్ యొక్క నెంబర్. నెక్స్ట్ అతని మేనేజర్ నెంబర్ ఎంత ఉందో చూడండి, ఎంజీఆర్లో నెంబర్ ఎంత ఉంది, 7902. ఇక్కడ ఫస్ట్ ఎంప్లాయ్ నెంబర్ కాలంలో 7902 ఎక్కడుందో చూడండి. ఫోర్డ్ సార్, ఫోర్డ్. ఫోర్డ్ అంటే ఇప్పుడు స్మిత్, స్మిత్ యొక్క మేనేజర్ ఎవరు, ఫోర్డ్. ఫోర్డ్ ఇప్పుడు మనకు ఫోర్డ్ కి ఒక మేనేజర్ ఉన్నాడు సుప్రజ, ఫోర్డ్ యొక్క మేనేజర్ నెంబర్ చూపించు అక్కడ. ఫోర్డ్ యొక్క మేనేజర్ నెంబర్ ఏముంది, ఎంజీఆర్, ఎంజీఆర్ కాలంలో చూడు, 7566. ఇప్పుడు ఎంప్లాయీ నెంబర్లో 7566 నెంబర్ జాన్ సార్, జాన్. జాన్ సో స్మిత్ యొక్క మేనేజర్ ఫోర్డ్, అండ్ ఫోర్డ్ యొక్క మేనేజర్ ఎవరు, జాన్. సో జాన్ యొక్క మేనేజర్ ఎవరు చూడండి, సో జాన్ మేనేజర్ ఎవరు ఉన్నారు, నెంబర్ చూపించు సుప్రజ. జాన్ మేనేజర్ నెంబర్ 7839 చూడండి, ఎంప్లాయీ నెంబర్. కింగ్ వాల్యూని నువ్వు ఇన్సర్ట్ చేయలేదు సుప్రజ, 7839 అనేవాళ్ళు కింగ్ ఎంప్లాయ్ నెంబర్ 7839. ఎస్ ఇక్కడ ఉన్నారు చూడండి 7839. ఇక్కడ మనకి ఎందుకు రాలేదంటే మనము ఇక్కడ ఓన్లీ ఎంజీఆర్ బేస్ తీసుకొని చేస్తున్నాం కాబట్టి మనకు ఫస్ట్ ఈ రోలో రాలేదు. సో మనకు కింగ్ అనేవాడు మేనేజర్ టు ఎవరికి మేనేజర్, జాన్, జాన్, జానెస్, జానెస్ వాడి పేరు జానెస్. ఆ జానెస్కి కింగ్ అనేవాడు ప్రెసిడెంట్ ఆర్ ఇస్ మేనేజర్. సో మీరు ఇక్కడ ఫోర్డ్ చూడండి, ఫోర్డ్ యొక్క సెకండ్ ఈ కాలంలోనే చూడండి సుప్రజ, మనకు కింగ్ కాలం యొక్క ఎంప్లాయీ నెంబర్స్ చూపించింది కదా. ఇందులో మనకు నేమ్స్ చూస్తే నేమ్స్ అనేవి రిపీట్ అవుతూ వచ్చాయి, రైట్? నేమ్స్ అనేవి రిపీట్ అవుతూ వచ్చాయి, ఫోర్డ్, బ్లేక్, కింగ్, బ్లేక్, ఇలా మనకు నేమ్స్ అనేవి రిపీట్ అవుతూ వచ్చాయి. ఎందుకు ఇలా రిపీట్ అవుతూ వచ్చాయంటే మనకు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, ఉన్న టేబుల్స్లో ఉన్న వాల్యూస్ అన్ని మేనేజర్ వాల్యూస్ ఉన్నాయి. రైట్ సైడ్ టేబుల్స్లో మనకు ఏ వాల్యూస్ ఉన్నాయి, ఓన్లీ మేనేజర్ వాల్యూస్ మాత్రమే ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్లో ఎంప్లాయీ వాల్యూస్ అనేటివి ఉన్నాయి. సో మనకి ఇక్కడ 7369 స్మిత్, స్మిత్కి స్ట్రైట్గా మనము సెకండ్ కాలం, సెకండ్ టేబుల్ ఎంప్లాయీ నెంబర్ చూడండి ఏమనుంది,
7902. అండ్ ఈ స్మిత్ టేబుల్లో మనకు మేనేజర్ నెంబర్ ఎంత ఉంది? స్మిత్ టేబుల్లో మేనేజర్ నెంబర్ ఎంత ఉంది? 7902. సో ఈ సెకండ్ టేబుల్లో మనకు మేనేజర్ అనే అతను స్మిత్ కి మ్యాచ్ అయ్యాడు కదా మేనేజర్ నెంబర్స్ అనేటివి. ఫస్ట్ ఎంప్లాయీ నెంబర్ స్మిత్ 7369 ఎంప్లాయీ నెంబర్ అండ్ ఎంప్లాయీ నేమ్ వచ్చేసి స్మిత్. నెక్స్ట్ ఏమొచ్చింది మనకు ఏమడిగారు కాలం నేమ్ మేనేజర్ నేమ్. సో ఫస్ట్ మనకు మేనేజర్ నెంబర్ వచ్చింది. సో మేనేజర్ నేమ్ వచ్చేసి మనకు ఏమని వచ్చింది ఇక్కడ ఫోర్డ్. ఫోర్డ్ వచ్చిందా మేనేజర్ నేమ్ సెకండ్ టేబుల్లో? ఫోర్డ్ సార్. సో స్మిత్ యొక్క మేనేజర్ ఫోర్డ్. ఫోర్డ్ వచ్చాడు కదా. Yes, sir. అండ్ ఫోర్డ్ యొక్క ఎంప్లాయీ నెంబర్ 7902 వచ్చిందా సెకండ్ సెకండ్ టేబుల్లో? సో అంటే మనకు డేటా అనేది మ్యాచ్ అయింది, మనకు క్వరీకి తగ్గట్టుగా అవుట్కమ్ అనేది వచ్చింది. బట్ మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి, ఫిల్టర్ అవుట్ చేయాలి. మనకి ఏ కాలమ్స్ అయితే కావాలో ఆ కాలమ్స్ మాత్రమే తీసుకోవాలి. సో జాయిన్ అన్నది మనకు క్వరీలో ఎలా అయితే క్వశ్చన్స్లో అడిగారో సేమ్ అదే విధంగా వచ్చింది. బట్ మనం ఇప్పుడు ఏం చేయాలి, అన్వాంటెడ్ కాలమ్స్ ఉన్నాయి, ఆ అన్వాంటెడ్ కాలమ్స్ అన్నింటిని రిమూవ్ చేసేద్దాం. సో ఓన్లీ మనకు అవసరమైన కాలమ్స్ మాత్రమే తీసుకోవాలి. సో ఫస్ట్ టేబుల్లో నుంచి మనము ఏ వాల్యూస్ తీసుకోవాలి? మనకు ఇప్పుడు ఫస్ట్ టేబుల్లో ఏ వాల్యూస్ తీసుకోవాలి? తీసుకో సుప్రజ. అక్కడ స్టార్ రిమూవ్ చేసి ఫస్ట్ టేబుల్లో ఉన్న ఎంప్లాయీ నేమ్ ఎంప్లాయీ నెంబర్ మేనేజర్ సెలెక్ట్ స్పేస్ ఫస్ట్ టేబుల్లో డాట్. ఈ నేమ్ సార్. సెకండ్ టేబుల్ లో చేంజ్ తీసుకోవాలి. సెకండ్ టేబుల్ లో చేంజ్ తీసుకోవాలి. E2 ఎంప్లాయీ నేమ్ సార్. ఎంప్లాయీ నేమ్ సార్. ఇప్పుడు రన్ చేసి ప్రజెంట్ కాలమ్ నేమ్స్ మార్చాలి కదా సార్. ఎంజీఆర్ కలియాస్ నేమ్ ఇవ్వండి. ఎంజీఆర్ లో అలియాస్ నేమ్ ఇవ్వండి. మేనేజర్స్ నంబర్ అని ఇవ్వండి. ఎంప్లాయీ నేమ్ కూడా సెలెక్ట్ చేసేవండి సార్. ఎంప్లాయీ నేమ్ అక్కడ అక్కడే కూడదు.
అక్కడ ఇక్కడ ఈటూ ఇవ్వకూడదు అక్కడ జాయిన్ చేసిన తర్వాత ఎంప్లాయీ టూ హలో సార్ ఉన్నారా సార్ అరవింద్ సార్ కంటిన్యూ యువర్ క్లాస్ సార్ అరవింద్ సార్ లేరు లెఫ్ట్ అయ్యారు అరవింద్ సార్ లెఫ్ట్ అయ్యారు మేనేజర్ కాడ మేనేజ్ నెంబర్ అనమాట అవసరం లేదు అక్కడ అవసరం లేదు బాబు బ్రో మ్యూట్ చేసుకోండి బ్రో ఓకే బ్రో ఇంతేనాక ఏమైనా చేంజెస్ ఉన్నాయా గురుమోహన్ ఆబ్సెంట్ దగ్గర మేనేజర్ ఎలియస్ తీసేసి ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి అయితే మనము సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ ఈ నేమ్ ఈక్వల్స్ టు ఫోర్డ్ సో ఫోర్డ్ యొక్క డేటాని చెక్ చేస్తున్నాం సో ఫెచ్ చేసినప్పుడు మేనేజర్ నెంబర్ మనకు 7566 వచ్చింది ఇందులో మనం పైన జాయింట్ క్వరీలో రాసిన మేనేజర్ నెంబర్ని కంపేర్ చేసుకుంటే రెండు సేమ్గానే ఉన్నాయి సో సేమ్గా ఉండడం వల్ల
మనం రాసిన ఈ క్వరీ అన్నది కరెక్ట్. సో ఇన్ కేస్ మేనేజర్ నేమ్ పక్కనే ఉంది కదా జోనస్, మేనేజర్ నేమ్ పక్కనే ఉంది జోనస్. సెకండ్ టేబుల్లో నీకు మేనేజర్ నేమ్ రాదు, ఓన్లీ మేనేజర్ నెంబర్స్ మాత్రం ఉంటాయి. నేమ్స్ అన్ని మనకు ఈ నేమ్ లోనే ఉంటాయి. మేనేజర్ నెంబర్స్ కొని ఎంప్లాయీ నెంబర్ లో ఉన్న వాల్యూసే, ఎంప్లాయీ నెంబర్ లో ఏ వాల్యూస్ అయితే ఉంటాయో మేనేజర్ నెంబర్ లో కొని సేమ్ అదే వాల్యూస్ ఉంటాయి. సో మనము మేనేజర్ నేమ్ తెలుసుకోవాలంటే మనం ఎంప్లాయీ నేమ్ లో చూడాలి విత్ దట్ మేనేజర్ నెంబర్. అర్థమైందా? సరే, అక్కడ ఈ నేమ్ రిమూవ్ చేసి ఈఎంపి నెంబర్ ఈక్వల్స్ టు 7566, ఈ నేమ్ ఈక్వల్స్ టు 4 ఇచ్చావు కదా, ఈఎంపి నెంబర్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకు 4 కి మేనేజర్ నెంబర్ ఎంత వచ్చింది? ఈఎంపి నెంబర్ అని ఇచ్చావా? ఈఎంపి నెంబర్ అని ఇస్తే మనకు జోనస్ వచ్చాడు. సో జోనస్ అనేవాడు కానీ ఎంప్లాయీ నేమ్ లోనే ఉంటాడు. సో ఎంప్లాయీ నెంబర్ జోనస్ యొక్క ఎంప్లాయీ నెంబరే మనకు ఫోర్డ్ యొక్క మేనేజర్ నెంబర్. సో ఫోర్డ్ యొక్క మేనేజర్ ఎవరంటే మనం ఏం చెప్పాలి? జోనస్ అనేవాడు ఫోర్డ్ యొక్క మేనేజర్. సో మేనేజర్ నెంబర్స్ అన్ని మనకు ఈఎంపి నెంబర్ లో ఉన్న వాల్యూస్, బట్ మేనేజర్ నెంబర్స్ లో మనకు వాల్యూస్ అనేటివి రిపీట్ అవుతూ ఉంటాయి. మీరు అక్కడ చూసుకుంటే ఫస్ట్ సెకండ్ రో థర్డ్ రో రెండు వాల్యూస్ సేమ్ గా ఉన్నాయి మేనేజర్ నెంబర్స్ లో. అండ్ ఆల్సో బ్లేక్ బ్లేక్ అనేసి సెకండ్ అండ్ థర్డ్ రోలో నేమ్స్ అనేటివి రిపీట్ అయ్యాయి. సో చెప్పిన ఈ క్వరీ అన్నది అర్థమైందా? ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. అందరూ అర్థం అయ్యిందంటే నేను నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్తాను, ఆర్ ఎల్స్ ఈ క్వశ్చన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థర్డ్ క్వశ్చన్ చెప్పండి. సార్ ఐమాప్ ఓపెన్ అవ్వటం లేదు సార్, ఇంటెన్ చెప్పింది సార్ వర్క్ రిపోర్ట్. ఏపీ ఇంటర్న్షిప్ సార్, ఏపీ ఇంటర్న్షిప్ ఓపెన్ అవ్వకపోతే మీరు ఒకటి మెయిన్ ఫస్ట్ వచ్చేసి ప్లే స్టోర్ లోకి వెళ్ళి క్రోమ్ ని సెర్చ్ చేసి అన్ఇన్స్టాల్ చేయండి. అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. చేసిన తర్వాత వన్స్ ఏపీ ఇంటర్న్షిప్ సెర్చ్ చేశారంటే ఓపెన్ అవుతుంది. అంటే మీ దగ్గర ఓపెన్ అయ్యింది, ఓపెన్ అయ్యింది, వర్క్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తుంటే రావటం లేదు సార్, ఊరికే బ్లాంక్ స్పేస్ చూపిస్తుంది సార్. అలాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కానీ సరే ఫస్ట్ క్రోమ్ ని అన్ఇన్స్టాల్ చేయండి ప్లే స్టోర్ లో. అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు అప్డేట్ వస్తుంది. అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత అప్డేట్ వస్తుంది, ఆర్ ఎల్స్
అప్డేట్ ని అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత అప్డేట్ కనుక క్లిక్ చేశారంటే మీకు మళ్ళీ డౌన్లోడ్ అవుతుంది క్రోమ్. వన్స్ డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత క్రోమ్ ఓపెన్ చేసి అందులో మీరు సెర్చ్ చేయండి ఏపీ ఇంటర్న్షిప్, ఆ తర్వాత నీట్గా వర్క్ అవుతుంది. మీకు లాగ్ బుక్ అవ్వకపోయినా కానీ ఓపెన్ అవుతుంది. ఏవి వర్క్ అవ్వకపోయినా వన్స్ మీరు అన్ఇన్స్టాల్ చేసి తర్వాత అప్డేట్ చేసిన తర్వాత నీట్గా వర్క్ అవుతుంది. ఓకే సార్, వీడియో ఎనేబుల్ చేయండి సార్. వీడియో ఎనేబుల్ చేస్తున్నాను. సుప్రజ నువ్వు ఆ క్వరీని ఐ మీన్ ఆ క్వశ్చన్ని కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసి సాల్వ్ చేయి. పేస్ట్ చేసావా? చేశాను సార్. సో కామెంట్ చేయి. చేశాను సార్. క్వశ్చన్ ఏమని చెప్తుంది? Display E name, D name, even if there are no employees working in a particular department. I think ఈ క్వరీ ని మీరు సాల్వ్ చేశారని అనుకుంటున్నాను. సో దాని క్వరీ ఎవరైనా చెప్పండి. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ EMP. ఇందులో మనం ఏ జాయిన్ చేయాలి? ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్ సార్. జస్ట్ ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్? ఇన్నర్ జాయిన్. రైట్ జాయిన్. లెఫ్ట్ రైట్ సార్? రైట్ జాయిన్. లెఫ్ట్ సరే. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఎన్ని జాయిన్స్ ఉంటాయి అన్ని జాయిన్ చెప్పండి. రైట్ జాయిన్ అది మనం రాస్తే రైట్ జాయిన్ సార్. మనం రాసే క్వరీ బేస్డ్ జాయిన్ అనేది ఇన్ కేస్ మనము డిపార్ట్మెంట్ టేబుల్ ఏ సైడ్ అయితే ఉంటుందో ఆ సైడ్ జాయిన్ అనేది చేయాలి. సపోజ్ డిపార్ట్మెంట్ టేబుల్లో మనం లెఫ్ట్ సైడ్ ఇచ్చి రైట్ సైడ్ ఈక్వల్టీకి రైట్ సైడ్ ఎంప్లాయ్ టేబుల్ ఇచ్చామంటే మనం అప్పుడు లెఫ్ట్ జాయిన్ యూజ్ చేయాలి. ఇన్ కేస్ డిపార్ట్మెంట్ టేబుల్ని రైట్ సైడ్ ఇచ్చి ఎంప్లాయ్ టేబుల్ని లెఫ్ట్ సైడ్ ఇచ్చామంటే మనము రైట్ జాయిన్ చేయాలి. సో టోటల్గా మనము ఏ టేబుల్ని ప్రిఫరెన్స్ తీసుకోవాలి జాయిన్లో? డిపార్ట్మెంట్ ప్రిఫరెన్స్. డిపార్ట్మెంట్ టేబుల్ ఏ వైపు ఉంటే ఆ యొక్క జాయిన్ క్వరీని మనం యూజ్ చేయాలి. ఇప్పుడు రన్ చేయండి, ఐ మీన్ ఎగ్జిక్యూట్ చేయాలి క్వరీని, ఫినిష్ చేయండి. స్టార్ ప్లేస్లో ఈని అండ్ డిపార్ట్మెంట్ నేమ్ ఆ రెండు మాత్రమే తీసుకోండి, స్టార్ రిమూవ్ చేసేయండి. నో ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్ అన్నారు. No employees, even if there are no employees working in a particular department. అంటే పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ పని చేయకపోయినా మనకు డేటా రావాలి. అంటే ఎంప్లాయీ నేమ్ నల్ ఉన్నా కానీ సరే మనకు డేటా అనేది రావాలి. ఆప్షన్ సార్. గుడ్. అండ్ మనకు అన్ని ఒక ఆర్డర్లో వచ్చాయి. ఆర్డర్ బై వెయిటెడ్ సార్. ఆర్డర్ పై అవసరం లేదు. సో ఇలా మనం రైట్ జాయిన్ యూజ్ చేసుకొని చేసాం. బికాస్ మనకు డిపార్ట్మెంట్ టేబుల్ రైట్ సైడ్ ఉంది కాబట్టి డి డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ రైట్ సైడ్ ఇచ్చాము ఈక్వల్ టు రైట్ సైడ్. ఇన్ కేస్ మనము డి డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ అన్నది లెఫ్ట్ సైడ్ ఇస్తే మనం ఏ జాయిన్ యూజ్ చేయాలి? లెఫ్ట్ జాయిన్ యూజ్ చేయాలి. ఎస్, లెఫ్ట్ జాయిన్ యూజ్ చేయాలి.
డిపార్ట్మెంట్ టేబుల్ మనకి ఇక్కడ మెయిన్ ప్రిఫరెన్స్ తీసుకోవాలి కాబట్టి డిపార్ట్మెంట్ టేబుల్ ఏ సైడ్ ఉంటే ఆ జాయిన్ మనం తీసుకోవాలి. ఓకే, ఈరోజు క్లాస్కి ఈ మూడు క్వరీస్ చాలు, మోర్ దాన్ 1 అవర్ అయిపోతుంది.